అందరికీ నమస్కారం అండి. శరణ్ నవరాత్రులలో దుర్గా అమ్మవారు 9 రూపాలలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. అలానే మనం గుళ్ళలో కానీ ఇంట్లో కానీ అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఉంటాము. మరి అవతారాలు ఎలా వచ్చాయి అని చెప్పే కథలు కొన్ని ఉన్నాయండి. అవి పురాణ పండ రాధాకృష్ణ గారిచే అనువాదించబడిన నవదుర్గలు అనే పుస్తకంలో ఉన్నాయి. వాటిని ఈ వీడియోలో మనం చూద్దాము. పూజలో భాగంగా ఈ కథలను కూడా చదవడం వినడం చేస్తూ ఉంటారు. నవరాత్రులలో 9వ అవతారం సిద్ధదాత్రి అమ్మవారి గురించి ఈ వీడియోలో చూద్దాము. సిద్ధ గంధర్వ యక్షాధ్యై అసురైర మరైరపి సేవ్యమానా సదా భూయత్ సిద్ధిదా సిద్ధిదాయిని. దుర్గామాత యొక్క నవమ శక్తిని సిద్ధిదాత్రి అంటారు. మార్కండేయ పురాణానుసారం అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వ వసిత్వ ఇవి అష్టసిద్ధులు. సిద్ధిదాత్రీదేవి భక్తులకు సాధకులకు సర్వసిద్ధులను ప్రసాదించడంలో సమర్థురాలు. దేవి పురాణానుసారం శివదేవుడు ఈమె కృప వల్లనే ఈ సిద్ధులను పొందినట్టున్నది. ఈమె కరుణ వలనే శివుని అర్ధశరీరం దేవిది అయినది. అందువలనే అతడు అర్ధనారీశ్వరుడు కాగలిగాడు. సిద్ధిదాత్రీదేవి చతుర్భుజురాలు. ఈమె వాహనం సింహం. ఈమె పద్మంపై కూడా ఆసీనురాలవుతూ ఉంటుంది. ఈమె దక్షిణ అధోహస్తంలో చక్రము, పై చేతిలో గద, ఎడమ వైపున గల క్రింది చేతిలో శంఖము, పై చేతిలో కమలము రాజిల్లుతూ ఉంటాయి. నవరాత్రి ఉత్సవాలలో నవమ దివసాన ఈమె ఉపాసింపబడుతోంది. నాడు శాస్త్రీయ విధి విధాన పూర్ణ నిష్ఠలతో సాధన చేసే సాధకునకు సిద్ధులన్నీ ప్రాప్తిస్తాయి. అతనికి విశ్వంలో అగమ్యమన్నదేదీ ఉండదు. బ్రహ్మాండం మీద సంపూర్ణ విజయ సామర్థ్యం అతనికి వస్తుంది. ప్రతి వ్యక్తి సిద్ధిదాత్రీదేవి కరుణను పొందడానికి ప్రయత్నించాలి. ఆమె ఆరాధన వైపు పురోగమించాలి. ఆమె కరుణ వల్ల అనంత దుఃఖ రూప సంసారం నుండి నిర్లిప్తుడై సుఖాలను అన్నిటినీ అనుభవించి మోక్షాన్ని పొందగలుగుతాడు. నవదుర్గలలో సిద్ధిదాత్రీదేవి చివరిది. అష్టదుర్గల పూజలు విధి విధానంగా చేస్తూ భక్తుడు దుర్గా పూజలో నవమి నాడు సిద్ధిదాత్రీదేవి ఉపాసనలో ప్రవృత్తుడు కావాలి. ఈ దేవి ఆరాధన పరిపూర్ణం చేసిన తరువాత భక్తుల సాధకుల లౌకిక పారలౌకిక కామనలన్నీ సిద్ధిస్తాయి. సిద్ధిదాత్రీదేవి కృపకు పాత్రుడైన భక్తుని కామనలేవి శేషించి ఉండవు. అతడు సర్వాభీష్టాలకు ఆవశ్యకతలకు అతీతంగా భగవతి దివ్యలోకాలలో మానసికంగా విహరిస్తూ ఆమె కృపారసామృతాన్ని పానం చేస్తూ విషయభోగ శూన్యుడై ఉంటాడు. భగవతీమాత సాన్నిధ్యమే అతని సర్వస్వమవుతుంది. ఆ పరమపదాన్ని పొందిన సాధకునకు ఏ వస్తువు యొక్క అవసరమూ ఉండదు. మాతృచరణ సాన్నిధ్యాన్ని పొందడానికి మనం నిరంతరం నియమనిష్టలతో ఉంటూ ఆమెను ఉపాసించాలి. భగవతి మాతృస్మరణ ధ్యాన ఆరాధనలలో ఈ ప్రపంచం సారహీనమైనదని గ్రహిస్తూ వాస్తవిక పరమశాంతిదాయక అమృత పదం వైపు మనం పురోగమించాలి. సిద్ధిదాత్రీదేవికి జై. ఈ కథను 9వ రోజు పూజలో భాగంగా చదవడం కానీ వినడం కానీ మంచిదండి. మరి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.